వెల్కమ్ టు సులక్ష్మణ్ ఛానల్. ఈ వీడియోలో సెకండ్ బీకామ్ థర్డ్ సెమిస్టర్ నుండి అడ్వాన్స్డ్ అకౌంటింగ్ అనేటువంటి సబ్జెక్ట్ నుండి ఫోర్త్ యూనిట్ అయినటువంటి భాగస్థుని ఖాతాలు యూనిట్ నుంచి భాగస్థుని విరమణ గురించి చెప్పదలుచుకున్నాను. నా గత వీడియోలో అయినటువంటి వ్యాపారేతర ఖాతాలు ప్రాబ్లం అయితే అవనివ్వండి, లేదంటే ఒంటి పొద్దు విధానం అయితే అవనివ్వండి, లేదంటే అద్దె కొనుగోలు పద్ధతి ప్రాబ్లం అయితే అవనివ్వండి, లేదా భాగస్థుని ప్రవేశం ప్రాబ్లం అయితే అవనివ్వండి, ఏ విధంగా అయితే అందరికీ అర్థమయ్యేటట్టు ఒక సాధారణమైనటువంటి స్టూడెంట్కి కూడా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేశాను, అదే విధంగా ఈ ప్రాబ్లం కూడా నేను చెప్పడానికి ప్రయత్నం అనేది చేస్తాను. సో ఇప్పుడు నేను ప్రాబ్లంలోకి వెళ్ళిపోతున్నాను. సో ఈ భాగస్థుని విరమణలోని ప్రాబ్లం ఎలా ఉంటుందంటే, భాగస్థుని విరమణ అని చెప్పి రాజు, కృష్ణ మరియు రాములు ఒక సంస్థలో భాగస్థులు. వారు లాభ నష్టాలను 1/2, 1/3 మరియు 1/6 నిష్పత్తులలో పంచుకుంటారు. 31 డిసెంబర్ 2019 వారి ఆస్తి అప్పుల పట్టి క్రింది విధంగా ఉంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆస్తి అప్పుల పట్టి ఒకసారి చూసుకునే ఎలా ఉంటే, మొట్టమొదటిగా ఆస్తుల వైపు చూసుకునే ఎలా ఉంటే, బ్యాంకులో నగదు 2,500, రుణగ్రస్తులు 16,000, తీసివేయండి రిజర్వులు లేదా నిధి 500, అవుటర్ కోణంలో 15,500, సరుకు నిల్వ 25,000, మోటారు వ్యాను 8,000, ప్లాంటు మరియు యంత్రాలు 35,000, భవనాలు 45,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అప్పుల సైడ్ ఒకసారి చూసుకునేలా ఉంటే, వివిధ రుణదాతలు 19,000, చెల్లింపు హుండీలు 5,000, రిజర్వు నిధి 12,000, మూలధనాలు రాజు 40,000, కృష్ణ 30,000, రాము యొక్క మూలధనం 25,000, టోటలు 95,000 అని చెప్పి అప్పుల సైడ్ ఇవ్వడం జరిగింది. రెండు వైపులు కూడా మొత్తాలు 131,000, 131,000 అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో సర్దుబాట్లు లేదా ఎడ్జస్ట్మెంట్స్ ఒకసారి మనం చూసుకునేలా ఉంటే, ఈ క్రింది సర్దుబాట్లకు లోబడి కృష్ణ పై తేదీన వ్యాపారం నుండి వేయదలిగను అని చెప్పి అనడం అనేది జరిగింది. అంటే ఇక్కడ రాజు, కృష్ణ, రాము అనేటువంటి ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు. ఈ ముగ్గురు పార్ట్నర్స్ లో కృష్ణ ఈ యొక్క వ్యాపారం నుంచి వేయదొలడం అనేది జరిగింది. ప్లాంట్ను 10%, మోటారు వ్యాను 15% తగ్గించగలను, సరుకు నిల్వ 20%, భవనాలు 10% పెంచాలి, రాణి బాకీలను 2,900 పెంచాలి, సంస్థ గుడ్ విల్ను 24,000 నిర్ణయించారు, కానీ కేవలం కృష్ణ గుడ్ విల్ని మాత్రమే సృష్టించి ఆ మేరకు పాత భాగస్థుల మూలధన ఖాతాలతో రద్దు చేయడమైనది. సంస్థ పుస్తకాలలో అవసరమైన ఖాతాలను వ్రాసి కృష్ణ విరమణ తర్వాత ఆస్తిపుల పట్టికని చూపండి, లేదా నూతన ఆస్తిపుల పట్టికని చూపండి. సో ఈ విధంగా మనకి లెక్క లేదా ప్రాబ్లం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, అంటే నా యొక్క సూచన ఏంటంటే, డైరెక్ట్ గా భాగస్థుని విరమణ లెక్కలోకి వెళ్లకుండా భాగస్థుని ప్రవేశం గురించి మొట్టమొదటి లెక్కలు నేర్చుకుని దానిలోని మనకి గ్రిప్ వచ్చిన తర్వాత అప్పుడు మనం భాగస్థుని విరమణకి వెళ్తే బాగుంటుందని చెప్పి నా యొక్క సూచన. సో ఏ విధంగా అయితే భాగస్థుని ప్రవేశంలో మనము పునర్మూల్యాంకన ఖాతా, గుడ్ విల్ ఖాతా వేయడం కానీ, లేదంటే వాటి యొక్క మూలధనం ఖాతాలు వేయడం కానీ, లేదంటే నూతన ఆస్తిపులు పెట్టి వేయడం కానీ, సో అదే విధంగా ఇక్కడ కూడా వస్తుంది. అయితే చిన్న చిన్న మార్పులు అనేవి ఉంటాయి. ఏంటంటే అక్కడ కొత్తగా ఒక భాగస్థుడు యాడ్ అయ్యాడు, అంటే ఇద్దరు భాగస్థులకి మూడో భాగస్థుడు యాడ్ అయ్యాడు, లేదా ముగ్గురు భాగస్థులకి నాలుగో భాగస్థుడు యాడ్ అయ్యాడు, అలాగే కొత్తగా ఒక భాగస్థుడు యాడ్ అవడం అనేది జరిగింది, కొత్తగా ఒక భాగస్థుడు రావడం అనేది జరిగింది. అందుకే భాగస్థుని ప్రవేశం అని చెప్పి అనడం జరిగింది. సో ఇక్కడ ఉన్న భాగస్థుల్లో ఒక భాగస్థుడు ఈ యొక్క పార్ట్నర్షిప్ నుంచి విరమించుకున్నాడు. అంటే ముగ్గురు భాగస్థులు ఉంటే ఒక భాగస్థుడు వెళ్ళిపోయి ఇద్దరు భాగస్థులతో వ్యాపారం చేయడం కానీ, లేదా ఇద్దరు ఉంటే ఒక భాగస్థుడు వెళ్ళిపోవడం కానీ, లేదంటే నలుగురు ఉంటే ఒక భాగస్థుడు వెళ్ళిపోవడం కానీ, సో ఈ విధంగా చేస్తే దీన్ని భాగస్థుని విరమణ అని చెప్పి అవడం అనేది జరుగుతుంది. సో ఎగ్జామినేషన్స్ లో భాగస్థుని ప్రవేశం నుంచి ఒక ప్రాబ్లము, భాగస్థుని విరమణ నుంచి కూడా మరొక ప్రాబ్లము ఇవ్వడం అనేది జరుగుతుంది. సో డెఫినెట్ గా అడ్వాన్స్డ్ అకౌంటింగ్ లో ఈ ప్రాబ్లమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు నేను డైరెక్ట్ గా లెక్కలోకి వెళ్ళిపోతున్నాను. సో మొట్టమొదట భాగస్థుని ప్రవేశంలో మనం ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా ఇక్కడ భాగస్థుని విరమణ ప్రాబ్లంలో కూడా పునర్మూల్యాంకన ఖాతా మొట్టమొదటిసారిగా వేయాలి. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే పునర్మూల్యాంకన ఖాతా వివరాలు మొత్తం అని చెప్పి వేసిన తర్వాత నా యొక్క భాగస్థుని ప్రవేశం ప్రాబ్లంలో క్లియర్ గా వీటి గురించి డీటెయిల్ గా వివరించడం జరిగింది. ఏదైతే నష్టాలు కానీ, లేదంటే ఆస్తుల విలువ తగ్గినా, లేదంటే అప్పుల విలువ పెరిగినా డెబిట్ చేయాలి. ఆస్తుల విలువ పెరిగినప్పుడు కానీ, అప్పుల విలువ తగ్గినప్పుడు కానీ
క్రెడిట్ చేయాలి అని చెప్పి గత వీడియోలో చెప్పడం జరిగింది. ఇదందరూ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఒకసారి మనము ఈ ప్రాబ్లం చూసేలా ఉంటే, ప్లాంట్ను 10% మోటార్ వ్యాన్ను 15% తగ్గించగలను, అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డిప్రిషియేషన్, అంటే తరుగుదల కింద చెప్పుకోవచ్చు. సో ఇవి రెండు కూడా పునర్మూల్యాంకన ఖాతాలో డెబిట్ సైడ్ వస్తాయి. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లాంట్ అని చెప్పి 35,000 ఇవ్వడం జరిగింది. కాబట్టి 35,000 × 10/100 అని వేస్తే తరుగుదల అన్నది రావడం జరుగుతుంది 3,500 కింద. అదేవిధంగా మోటార్ వ్యాన్ 15% తగ్గించాలని చెప్పి లెక్కలో ఇవ్వడం జరిగింది. సో మోటార్ వ్యాన్ చూసుకున్నా కాబట్టి 8,000 కాబట్టి 8,000 × 15/100 అని చెప్పి వేస్తే 1,200 రావడం జరుగుతుంది. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ప్లాంట్ 35,000 × 10/100 3,500, మోటార్ వ్యాను 8,000 × 15/100 1,200. ఈ రెండు కూడా డెబిట్ చేయాలి. తరుగుదలన్నీ కూడా డెబిట్ చేయాలి, పెరుగుదలలో ఏమైనా ఉంటే అవన్నీ కూడా క్రెడిట్ అనేది చేయాలి. సో మళ్ళీ అలాగే చూసుకున్నట్లయితే సరుకు నిల్వ 20%, భవనాలను 10% పెంచాలి. చూడండి, పైన తగ్గించాలి అన్నాడు అంటే తరుగుదల, ఇక్కడ పెంచాలి అన్నాడు అంటే పెరుగుదల, అంటే అది డిప్రిషియేషన్, ఇది ఎప్రిషియేషన్ అని మనం చెప్పుకోవచ్చును. అంటే అది డెబిట్ చేయాలి, ఇప్పుడు ఇవి క్రెడిట్ అనేది చేయాలి. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే సరుకు 25,000 20% పెంచాలంటే 25,000 × 20/100 5,000 రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా భవనాలు చూసుకునేలా ఉంటే 45,000 × 10/100 4,500 రావడం అనేది జరుగుతుంది. సో సరుకు 25,000 × 20/100 5,000, భవనాలు 45,000 × 10/100 4,500 రావడం జరిగింది. సో మళ్ళీ అదేవిధంగా రాణి బాకీలను 2,900 పెంచాలి అని చెప్పివ్వడం అనేది జరిగింది. సో ఒక్కసారి మనం ఇక్కడ చూసుకున్నారంటే రుణగ్రస్తుల దగ్గర ఆల్మోస్ట్ అలా ఆల్రెడీ రిజర్వ్ అని చెప్పి 500 ఇవ్వడం అనేది జరిగింది. కానీ సర్దుబాటులో ఏమన్నాడు అని ఒకసారి మనం చూసుకున్నలా ఉంటే 2,900 పెంచాలి అన్నాడు. అంటే అర్థం ఏంటి, ఆల్రెడీ 500 రాణి బాకీలు అనేది రిజర్వ్ చేయడం జరిగింది, కానీ 2,900 అంటే ఇంకా రిమైనింగ్ ఎంత మనము తగ్గించాలి, ఎంత రుణగ్రస్తులోంచి తీయాలి అని ఆలోచించినట్లయితే 2,400 ఇంకను మనము రిజర్వ్లకి మళ్లించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అదే మనకి పునర్మూల్యాంకన ఖాతాలో డెబిట్ సైడ్ మనం వేయాలి. సో రాణి బాకీలపై ఏర్పాటు అని చెప్పి 2,400 మనం వేస్తాము. సర్దుబాటులోని 2,900 ఇచ్చాడు, కానీ ఆస్తిపుల పట్టికలో ఆల్రెడీ 500 ఇవ్వడం జరిగింది. కాబట్టి రిమైనింగ్ 2,400 మనము పునర్మూల్యాంకనంలో మనం వెయ్యాలి. సో ఈ విధంగా మనకి ఈ పునర్మూల్యాంకన ఖాతాలోని పెరుగుదలని క్రెడిట్ సైడ్, తరుగుదలలు లేకపోతే రాణి బాకీలపై ఏర్పాట్లు ఇవన్నీ కూడా డెబిట్ సైడు మనం వేయడం జరిగింది. సో నిల్వలు తేల్చాలి, అందరికీ తెలిసిందే, ఏదైతే ఎక్కువ మొత్తం ఉందో మొత్తాన్ని రెండు వైపులా తీసుకురావాలి. సో ఆ విధంగా చూస్తే 9,500 ఎక్కువ ఉంది కాబట్టి ఆ మొత్తాన్ని రెండు వైపులా తీసుకొచ్చాం. ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడ మనం నిల్వ తేల్చాలి. సో ఆ విధంగా చూస్తే డెబిట్ సైడ్ నిల్వ తక్కువ ఉంది కాబట్టి డెబిట్ సైడ్ చూసుకునేలా ఉంటే ఈ యొక్క 9,500 3,500 + 1,200 + 2,400 తీసేస్తే రిమైనింగ్ 2,400 రావడం జరిగింది. ఇది లాభం బదిలీ అని చెప్పి మనం వేయాలి. అదే ఒకవేళ డెబిట్ ఎక్కువ ఉండి క్రెడిట్ తక్కువ ఉంటే క్రెడిట్ వైపు బై నష్టం బదిలీ అని చెప్పి మనం రాయాలి. అంటే నష్టం వచ్చినట్టు లెక్క వాళ్ళ యొక్క మూలధన ఖాతాలకి డెబిట్ చేయాలి. ఇది లాభం వచ్చింది కాబట్టి వారి యొక్క మూలధన ఖాతాలకి క్రెడిట్ అనేది చేయాలి. ఇప్పుడు ఈ 2,400 మనం ఏం చేయాలి అని చూసుకునేలా ఉంటే రాజుకి, కృష్ణకి మరియు రాముకి ఈ యొక్క 2,400 వారి వారి శాతాలకు అనుగుణంగా, వారి వారి నిష్పత్తులకు అనుగుణంగా మనము పంచాలి. సో ఆ విధంగా మనం ఒకసారి లెక్కలో చూసుకునేలా ఉంటే లెక్కలో ఏమివ్వడం జరిగింది, రాజు, కృష్ణ మరియు రాముల నిష్పత్తులు 1/2, 1/3, 1/6. సో ఇది అస్పష్టంగా ఉంది. అయితే డైరెక్ట్ గా 3:2:1 అలాగే ఇవ్వలేదు, లేదు అంటే హారాలు సమానంగా ఇవ్వలేదు. కాబట్టి దీనిని మనము ఒక క్రమమైన పద్ధతిలో అమర్చి వారి యొక్క నిష్పత్తులు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం మనము రఫ్ కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఒకసారి రఫ్ చూసుకునేలా ఉంటే రాజు, కృష్ణ మరియు రాముల నిష్పత్తులు కనుగొనట అని చెప్పి, రాజు, కృష్ణ మరియు రాముల నిష్పత్తులు అని చెప్పి, సో లెక్కలోని 1/2, 1/3, 1/6 అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మనం నిష్పత్తులు కట్టాలంటే ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నిష్పత్తులు కట్టాలంటే మనకి వేరే మార్గం లేదు. మనం ఒక్కసారి హై స్కూల్ లెవెల్కి వెళ్ళిపోవాల్సిందే. ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఎల్సిఎం కట్టాలి, లేదు మన అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే కాసాగు కట్టాలి. చిన్నప్పుడు అందరం కూడా ఈ పదం, తెలుగు మీడియం విద్యార్థులు అందరూ కూడా ఈ పదం వెళ్ళని వాళ్ళు ఎవరు లేరు.
కాసా కట్టేటప్పుడు ఈ యొక్క 1/2 1/3 1/6 కి కాసా కడితే ఏదైతే ఈ హారాలు అన్నిటిచే భాగించబడతాదో ఆ నెంబర్ ని మనం వేసుకొని తద్వారా చేయాలి. ఆ విధంగా చూసుకున్నలా ఉంటే 6 తీసుకుంటే ఇది 6 అన్నది 2 చేత డివైజిబుల్ అవుతుంది, 3 చేత అవుతుంది, 6 చేత అవుతుంది కాబట్టి సో అందరికీ కూడా సుపరిచితమే ఈ కాసా అన్నది. సో ఆ విధంగా చూసుకునేలా ఉంటే ఈ 6 కింద వేసుకునేలా ఉంటే మొట్టమొదట హారం చేత భాగించాలి, ఆ తర్వాత లవం చేత గుణించాలి. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే 2 3 6 అదేవిధంగా 3 1 3 ఈస్ట్, అదేవిధంగా 3 2 6 2 1 2 ఈస్ట్, అదేవిధంగా 6 1 6 1 × 1 = 1. సో ఈ విధంగా చూసుకునేలా ఉంటే మనకి 3:2:1 అని చెప్పి రావడం అనేది జరిగింది. సో రాజు కృష్ణ మరియు రాముల నిష్పత్తులు అని చెప్పి మనము రాజుకి 3 కృష్ణ 2 మరియు రాము యొక్క నిష్పత్తి 1 అని చెప్పి మనం ఈ విధంగా వేయాలి. కాబట్టి ఈ విధంగా చూసినట్లయితే మనకి 3:2:1 నిష్పత్తిలో ఈ పునర్మూల్యాంకన ఖాతాలో వచ్చినటువంటి లాభాన్ని వీళ్ళ యొక్క ముగ్గురికి కూడా మనం షేర్ చేయాలి అని మనం చెప్పుకోవచ్చు. సో పునర్మూల్యాంకనంలో వచ్చినటువంటి నిల్వ ఎంత చూసుకున్న ఎలా అంటే 2400. సో 2400ని రాజుకి పంచాలన్నప్పుడు ఏం చేయాలి అని చూసుకున్నానంటే నేను గత లెక్కలో కూడా చెప్పడం జరిగింది, వాడి యొక్క నిష్పత్తి బై మొత్తం నిష్పత్తి, అంటే రాజు నిష్పత్తి 3 మొత్తం నిష్పత్తి 6, అంటే 2400 × 3/6. సో ఆ విధంగా చేస్తే 1200 రావడం అనేది జరుగుతుంది. కాబట్టి రాజు మూలధనం 1200. మళ్ళీ అదే విధంగా ఈ కృష్ణకి ఎంత వస్తుంది, ఈ పునర్మూల్యాంకన ఖాతాలో నిల్వలోంచి కృష్ణకి ఎంత వస్తుందని చూసుకున్నలా ఉంటే కృష్ణకు కూడా వాడి నిష్పత్తి బై మొత్తం నిష్పత్తి, అంటే 2400 × 2/6 అని చెప్పి మనం వేయాలి. సో ఆ విధంగా వేసినట్లయితే అతనికి 800 రావడం అనేది జరుగుతుంది. సో మళ్ళీ అదే విధంగా రాముకి ఎంత వస్తుంది అని ఆలోచించినట్లయితే 2400 × రాము నిష్పత్తి 1 మొత్తం నిష్పత్తి 6, కాబట్టి 2400 × 1/6 అని చెప్పి వేస్తే ఈ యొక్క రాము మూలధనం రావడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా చూసుకునేలా ఉంటే 400 వచ్చింది. సో ఎప్పుడైనా సరే మనకి ప్రాబ్లం కరెక్ట్ చేసామా రాంగ్ చేసామా అని చెప్పి డౌట్ ఉంటే ఒక్కసారి వీళ్ళకి వచ్చినటువంటి 3 లాభాలని కలిపేస్తే మొత్తం లాభం రావాలి. సో 1200 800 400 కలిపేస్తే 2400 వచ్చింది కాబట్టి సరిపోయింది. సో ఈ విధంగా పునర్మూల్యాంకన ఖాతా వేసి ఈ యొక్క వచ్చినటువంటి నిల్వని లాభంగా ఈ ముగ్గురికి కూడా మనం వారి వారి నిష్పత్తులకు అనుగుణంగా సర్దడం అనేది జరిగింది. సో నెక్స్ట్ మనం చూసుకునేలా ఉంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, సంస్థ గుడ్ విల్ ను 24,000గా నిర్ణయించారు కానీ కేవలం కృష్ణ గుడ్ విల్ ను మాత్రమే సృష్టించి ఆ మేరకు పాత భాగస్థుల మూలధన ఖాతాలతో రద్దు చేయడమైనది అని చెప్పి అనడం జరిగింది. అంటే ఇక్కడ నేను క్లియర్ గా మీకు అర్థం అవ్వాలని చెప్పి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. కానీ ఒక్కొక్కసారి లెక్కలో కూడా 24,000గా నిర్ణయించారు కానీ కేవలం కృష్ణ గుడ్ విల్ ని మాత్రమే సృష్టించి రద్దు చేయడం జరిగింది అని కూడా అనడం జరుగుతుంది. సో ఇలా అన్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ సంస్థ గుడ్ విల్ 24,000గా నిర్ణయించారు కానీ కేవలం కృష్ణ గుడ్ విల్ మాత్రమే సృష్టించారు అని చెప్పి అనడం జరిగింది. అంటే ఎవరిది కూడా గుడ్ విల్ వేయలేదు, కేవలం కృష్ణకి మాత్రమే ఇవ్వడం జరిగింది. సో కృష్ణకి మాత్రమే అంటే కృష్ణ వంతు ఎంత అని చూసుకునేలా ఉంటే 24,000 × కృష్ణ నిష్పత్తి బై మొత్తం నిష్పత్తి. సో ఆ విధంగా చూసుకునేలా ఉంటే 24,000 × 2/6 అని చెప్పి మనం వేయచ్చు. సో ఆ విధంగా చూస్తే 8,000 రావడం జరుగుతుంది. సో ఒక్కసారి మనం గుడ్ విల్ ఖాతా మనం వేద్దాం. సో గుడ్ విల్ ఖాతా వేసిన తర్వాత ఇప్పుడే చెప్పినట్లు 24,000 × 2/6 అని వేస్తే 8,000 వస్తుంది. సో కృష్ణ మూలధనం ఖాతా అని చెప్పి ఈ యొక్క 8,000 మనం వెయ్యాలి, ఎందుకంటే ఇది కృష్ణ మూలధనం ఖాతాకి మనం క్రెడిట్ చేయాల్సిన అవసరం ఏదైనా ఉంది. ఇక్కడ చూడండి, ఆ మేరకు పాత భాగస్థుల మూలధన ఖాతాలతో రద్దు చేయడం అనేది అన్నాడు. అంటే పాత భాగస్థులు అంటే ఇంకెవరు మిగిలేరు అని చూసుకునే అంటే రాజు రాము. సో వీరి యొక్క నిష్పత్తుల ప్రకారము ఈ 8,000ని రద్దు చేయాలి అని చెప్పి మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఆ విధంగా చూసినట్లయితే ఇక్కడ వారు లాభ నష్టాలను 1/2, 1/3 మరియు 1/6 నిష్పత్తులను పంచుకుంటారు అని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి మనము కరెక్ట్ గా వాళ్ళ నిష్పత్తులు కనుగొనడం కోసం మనము క్లియర్ గా ఇక్కడ రఫ్ వర్క్ కూడా చేయడం జరిగింది. చేసిన తర్వాత మనకి రాజు కృష్ణ రాముల నిష్పత్తులు 3:2:1 అని చెప్పి మనం లెక్క కట్టడం అనేది జరిగింది. సో ఈ 8,000ని ఈ మిగిలిన భాగస్థులు అంటే ఎవరు వెళ్ళిపోతున్నారు, కృష్ణ వెళ్ళిపోతున్నాడు, ఇంకా ఎవరు మిగిలారు ఇక్కడ అని చూసుకుని ఎలా ఉంటే రాజు మరియు రాములు వారి వారి నిష్పత్తుల ప్రకారము వాళ్ళు 8,000ని పంచుకోవాలి. సో ఇక్కడ రాజుకు వచ్చేసరికల్లా వాడి నిష్పత్తి 3, టోటల్ నిష్పత్తి 4, కాబట్టి 8,000 × 3/4 అని చెప్పి మనం చెప్పుకోవచ్చును.
సో అదక చూసుకున్నట్లయితే రాజు మూలధనం ఖాతా అని చెప్పి 8000 ఇంటూ 3/4 6000 వేయడం అనేది జరిగింది. సో అదే విధంగా మనకి ఈ యొక్క రాము కుచ్చిరికల్లా 8000 ఇంటూ రాము నిష్పత్తి 1, అదే విధంగా టోటల్ నిష్పత్తి 4, కాబట్టి 8000 ఇంటూ 1/4 అని చెప్పి మనం వేయాలి. సో ఆ విధంగా చూసినట్లయితే 2000 రావడం అనేది జరిగింది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనము ఈ గుడ్ విల్ ఖాతా ఈ విధంగా ఎందుకు వేసామంటే ఇక్కడ డెబిట్ వచ్చినటువంటి 2 కృష్ణ మూలధనం ఖాతా 8000 అన్నది ఈ యొక్క కృష్ణ మూలధనం ఖాతాలో క్రెడిట్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ క్రెడిట్ చేసినటువంటి బై రాజు మూలధనం ఖాతా 6000, బై రాము మూలధనం ఖాతా 2000 వారి వారి మూలధనం ఖాతాల్లో డెబిట్ చేయాలి. సో ఈ విధంగా చేయాల్సిన అవసరం ఎంత ఉందని మనం చెప్పుకోవచ్చును. సో ఇప్పుడు మనము పునర్మూల్యాంకన ఖాతా వేయడం జరిగింది, గుడ్ విల్ ఖాతా వేయడం జరిగింది. సో ఇంకా వారి మూలధనం ఖాతాలు కూడా వేసేస్తే మనము డైరెక్ట్ గా ఆస్తిపులు పట్టుకెళ్ళిపోవచ్చు. కాబట్టి మనము రాజు కృష్ణ రాముల యొక్క మూలధనం ఖాతాలు వేద్దాం. ఇప్పుడు వివరాలు రాజు కృష్ణ రాము మొత్తాలు, వివరాలు రాజు కృష్ణ రాము మొత్తాలు అని చెప్పి మనము వేయడం జరిగింది. సో ఒకసారి ఆస్తిపులు పట్టుకు చూసుకునే ఎలా ఉంటే ఇక్కడ చూడండి వారి వారి మూలధనాలు అని చెప్పి రాజు 40000, కృష్ణ 30000, రాము 25000 ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ విధంగా బై తెచ్చిన నిల్వ అని చెప్పి 40000, 30000, 25000 మనం వేయడం అనేది జరుగుతుంది. సో అదే విధంగా ఇక్కడ అప్పుల వైపు చూడండి రిజర్వ్ అనేది 12000 అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ రిజర్వ్ని మీకు భాగస్థుల ప్రవేశంలో కూడా చెప్పాను, మళ్ళీ భాగస్థుల విరమణలో కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇప్పుడు కూడా నూతన ఆస్తి అప్పుల పట్టిక వేసేటప్పుడు ఈ రిజర్వ్ నిధి అన్న అంశము ఉండదు. ఎందుకు ఉండదు అని అడిగితే ఈ రిజర్వ్ నిధిని ఎవరైతే భాగస్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పంచేసుకుంటారు. ఎలా పంచుకుంటారు అని చూసుకుంటే ఎలా ఉంటే వారి వారి నిష్పత్తుల ప్రకారం వాళ్ళు పంచుకుంటారు. సో ఆ విధంగా చూసుకునే ఎలా ఉంటే మొట్టమొదటి రాజు చూసుకునే ఎలా ఉంటే ఈ యొక్క 12000 ఇంటూ 3/6 అలా చూసుకునే ఎలా ఉంటే 6000 రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కృష్ణ చూసుకునే ఎలా ఉంటే 12000 ఇంటూ 2/6 సో అలా చూస్తే 4000 రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రాము చూసుకునే ఎలా ఉంటే 12000 ఇంటూ 1/6 సో ఆ విధంగా చూస్తే 2000 రావడం అనేది జరుగుతుంది. సో బై రిజర్వ్ నిధి అని చెప్పి 6000, 4000, 2000 అని చెప్పి మనం వేయాలి. సో మళ్ళీ అదే విధంగా ఇక్కడ చూడండి మనము పునర్మూల్యాంకన ఖాతా వేయడం అనేది జరిగింది. పునర్మూల్యాంకన ఖాతా వేసిన తర్వాత లాభం వచ్చింది 2400. సో ఈ 2400ని వారి వారి నిష్పత్తులకు అనుగుణంగా వారి యొక్క మూలధనాల ఖాతాలకి బదిలీ చేయడం అనేది జరిగింది. ఆ విధంగా చూసుకున్నారంటే రాజు 1200, కృష్ణ 800, రాము 400 రావడం జరిగింది. సో ఆ విధంగా బై పునర్మూల్యాంకన ఖాతా అని చెప్పి 1200, 800, రాము 400 అని చెప్పి మనం వేయాలి. సో మళ్ళీ ఒకసారి మనం గుడ్ విల్ చూసుకున్నలా ఉంటే ఇక్కడ చూడండి ఏదైతే 24000 ఉందో కేవలం కృష్ణను మాత్రమే సృష్టించమని చెప్పడం జరిగింది. కాబట్టి కృష్ణకే మనం సృష్టించాము, అది 8000గా మనం సృష్టించడం జరిగింది. కాబట్టి కృష్ణకి మాత్రమే మనము ఈ యొక్క క్రెడిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో బై గుడ్ విల్ ఖాతా అని చెప్పి 24000 ఇంటూ 2/6 అని చెప్పి మనం 8000 వేయాలి. సో అదే విధంగా ఈ 8000ని రద్దు చేయమని చెప్పడం జరిగింది. ఎలా రద్దు చేయమన్నాడు, ఎవరైతే ఇంకా మిగిలిపోయారో పాత భాగస్థులు వారి మూలధనాల ఖాతాలతో మనము రద్దు అనేది చేయాలి. సో ఆ విధంగా చూసుకునేలా ఉంటే రాజు మూలధనం ఖాతా అని చెప్పి 8000 ఇంటూ 3/4 6000, రాము మూలధనం ఖాతా అని చెప్పి 8000 ఇంటూ 1/4 2000 మనం వేసాము. సో వీటిని మనం డెబిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఆ విధంగా 2 గుడ్ విల్ ఖాతా అని చెప్పి ఈ యొక్క రాజుకి 6000, రాముకి 2000 మనం వెయ్యాలి. ఒకసారి చూడండి మొట్టమొదట ఆస్తి అప్పుల పట్టికలో ఉన్నటువంటి నిల్వని తెచ్చాము 40000, 30000, 25000. అదేవిధంగా ఆస్తి అప్పుల పట్టికలో ఉన్నటువంటి రిజర్వ్ని ఈ ముగ్గురు భాగస్థులకి వారి వారి నిష్పత్తుల ప్రకారం పంచడం జరిగింది 6000, 4000, 2000. అదేవిధంగా పునర్మూల్యాంకన ఖాతా వేసి వచ్చిన లాభాన్ని వాళ్ళకి పంచడం జరిగింది. ఆ పంచినటువంటి మొత్తాన్ని ఇక్కడ తేవడం జరిగింది 1200, 800, 400. అదేవిధంగా గుడ్ విల్ని కేవలం ఎవరైతే వెళ్ళిపోతున్నారో వాళ్ళకే సృష్టించమన్నాడు, కాబట్టి వాళ్ళకి సృష్టించడం జరిగింది 8000. సో దానిని ఎవరైతే మిగిలిపోయారో ఇంకా ఉన్నారో ఆ భాగస్థులతో రద్దు చేయమన్నాడు, కాబట్టి వాళ్ళ చేత రద్దు చేయడం జరిగింది వారి నిష్పత్తుల ప్రకారం. సో 6000, 2000 చొప్పున. సో ఈ విధంగా మనకి ఈ యొక్క మూలధన ఖాతాలు అయిపోయి మొట్టమొదటి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే నూతన ఆస్తిపుల పట్టిక మనం వేసేటప్పుడు, అంటే ఇక్కడ నూతన ఆస్తిపుల పట్టిక ఎవరు వృద్ధి చేయాలి, ఇక్కడ రాజు కృష్ణ రాము ఆస్తిపుల పట్టిక కాదు,
ఇక్కడ కేవలము రాజు రాము ఆస్తిపుల పట్టుకే మనం వెయ్యాలి. ఎందుకు అంటే ఇక్కడ కృష్ణ భాగస్వామ్యం నుంచి వైదొలగడం అనేది జరిగింది. కాబట్టి ఆ మేరకు అతనికి డబ్బులు ఇచ్చినట్టు ఎక్కడ లెక్కలో చెప్పలేదు. కాబట్టి ఆ మేరకు ఒక అప్పు ఖాతాను మనం వెయ్యాలి. కాబట్టి ఇక్కడి నుంచి కృష్ణ మూలధనం ఖాతా అని చెప్పి ఉండదు, కేవలం కృష్ణ అప్పు ఖాతా అని చెప్పి ఆ మొత్తం ఉంటుంది. సో భవిష్యత్తులో కృష్ణకి ఆ మొత్తాన్ని ఈ యొక్క ఈ భాగస్థులు చెల్లించాల్సిన అవసరం ఏదైనా ఉంది. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఈ కృష్ణ ఖాతా తీర్చేటప్పుడు ఏదైతే ఎక్కువ మొత్తం ఉందో ఆ మొత్తాన్ని రెండు వైపులా తేవాలి. సో ఆ విధంగా చూసుకోవాలంటే 42,800, 42,800. సో ఈ యొక్క 42,800 నిల్వ రావడం జరిగింది డెబిట్ సైడ్. సో ఇక్కడే జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ టు కృష్ణ మూలధనం ఖాతా అని చెప్పి అనకూడదు అని చెప్పి అన్నాము అంటే మనకి లెక్క అసలు అర్థం కానట్టే లెక్క. ఎందుకంటే ఇక్కడ కృష్ణ అన్న వ్యక్తి ఈ భాగస్వామ్యం నుంచి వైదొలిగేస్తున్నాడు, అంటే వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అతని తాలూకా నిల్వ అన్నది మనం తేల్చడం జరిగింది. మన అచ్చ తెలుగులో చెప్పుకోవాలంటే అతని వాటా ఎంత అన్నది మనం లెక్క కట్టడం జరిగింది. ఆ వాటా మేరకు అతను అప్పు ఖాతాను సృష్టించి భవిష్యత్తులో అతనికి ఆ డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుంది. కాబట్టి టు రుణం ఖాతా అని చెప్పి అనడం జరిగింది. అప్పు ఖాతా అన్న రుణం ఖాతా అన్న ఒకటే కాబట్టి సో ఈ విధంగా మనం వెయ్యాలి. సో అదే విధంగా పాత భాగస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖాతా నిల్వ కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. అది కూడా ఎక్కువ మొత్తాన్ని రెండు వైపులా తేవాలి. ఆ విధంగా చూసుకునేలా ఉంటే రాజు 47,200, రాము 27,400 క్రెడిట్ సెట్ రావడం జరిగింది. దాన్నే డెబిట్ వైపు మనం తీసుకొచ్చాము. ఇక్కడ నిల్వ తేల్చాలి. నిల్వ తేల్చాలి అంటే ఈ 47,200లోంచి రాజు 6,000 తీసేయాలి. అదేవిధంగా 27,400లోంచి రాము 2,000 తీసేయాలి. సో ఆ విధంగా చూస్తే ఈ యొక్క రాజుకి 41,200, రాముకి 25,400 రావడం జరిగింది. సో టు తేల్చిన నిల్వ అని చెప్పి మనం వేసాము. అదేమవుతుందంటే మరుసటి రోజుకి బై తెచ్చిన నిల్వ అని చెప్పి 41,200, 25,400 రావడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనము రాజు కృష్ణ మరియు రాముల యొక్క మూలధనం ఖాతా చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనము సవరించిన ఆస్తిపుల పట్టికి మనం వేయాలి. సవరించిన మీన్స్ రాజు కృష్ణ రాము కాకుండా రాజు రాముల యొక్క ఆస్తిపుల పట్టికి మనం వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. సో 31/12/2019 రాజు మరియు రాముల నూతన ఆస్తిపుల పట్టి అని చెప్పి ఒకసారి మనము ఆస్తుల సైడ్ మొత్తం కూడా వేసుకుని తర్వాత మనం అప్పుల సైడ్ వేద్దాం. సో ఆస్తుల సైడ్ ఒకసారి చూసుకునేలా ఉంటే బ్యాంకులో నగదు 2,500 అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు మనం చేసిన దానిలో ఎక్కడ కూడా నగదు అన్నది ఎక్కడ కూడా మారలేదు. భాగస్థుని ప్రవేశంలో ఒకసారి చూసుకునేలా ఉంటే ఈ యొక్క కొత్త భాగస్థుడి సంస్థలోకి వచ్చేటప్పుడు మూలధన రూపంలో కొంత, అదేవిధంగా గుడ్ విల్ రూపంలో కొంత నగదుని తీసుకొచ్చేవాడు. కాబట్టి ఇక్కడ నిల్వ అన్నది మారేది. ఇక్కడ వెళ్ళిపోతున్న భాగస్థుడికి కూడా మనం ఏమి ఇవ్వట్లేదు. అప్పు కింద పెట్టి ఉంచుతున్నా తప్పిస్తే అతనికి రూపాయి ఇవ్వలేదు. కాబట్టి ఈ యొక్క నగదు అన్నది అదే విధంగా ఉంది. కాబట్టి సర్దుబాటులో కూడా నగదుకు సంబంధించి ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఈ 2,500 రూపాయలనే మనము డైరెక్ట్ గా మనం ఆస్తిపుల పట్టికి కూడా వేసేయాలి. సో ఆ విధంగా చూసినట్లయితే బ్యాంకులో నగదు అని చెప్పి 2,500 మనం వేయాలి. సో అదేవిధంగా రుణగ్రస్తులు అని చెప్పి 16,000 రిజర్వ్ తీసివేయండి అని చెప్పి 15,500 ఇవ్వడం జరిగింది. కానీ దీని సర్దుబాటు ఇవ్వడం అనేది జరిగింది. రాణి బాకీలను 2,900 పెంచాలి అని చెప్పి అనడం అనేది జరిగింది. సో ఆ విధంగా తదనుగుణంగా మనం పునర్మూల్యాంకన ఖాతాలో కూడా ఈ యొక్క 500 తీసేసి 2,400 డెబిట్ చేయడం కూడా జరిగింది. సో ఇక్కడ చూడండి, 2 రాణి బ్యాకీలపై ఏర్పాటు 2,400 అని చెప్పి అనడం అనేది జరిగింది. కాబట్టి రుణగ్రస్తుల నుంచి మనం 2,900 తీసేయాలి. సో ఆ విధంగా చూసినట్లయితే ఈ యొక్క 16,000 ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి 500 ప్లస్ ఈ యొక్క పునర్మూల్యాంకన ఖాతాలు వేసిన 2,400 మొత్తం 2,900 తీసేస్తే 13,100 ఆస్తుల సైడ్ వేయాల్సిన అవసరం ఎంత ఉందని మనం చెప్పుకోవచ్చును. మళ్ళీ ఒకసారి ఆస్తుల పట్టి చూసుకునేలా ఉంటే సరుకు నిల్వ 25,000 అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో దీనికి కూడా సర్దుబాటు లేదా అడ్జస్ట్మెంట్ అనేది ఉంది. సో ఏముందని చూసుకునేలా ఉంటే ఈ సరుకు నిల్వ 20%తో పెంచాలి అని చెప్పి అనడం అనేది జరిగింది. సో తదనుగుణంగానే మనము ఈ యొక్క సరుకు నిల్వని పెంచి తదనుగుణంగా ఆ మొత్తాన్ని ఈ యొక్క పునర్మూల్యాంకన ఖాతాలో కూడా మనం వేయడం అనేది జరిగింది. 5,000 అని చెప్పి అంటే 25,000 × 20,100 అని చెప్పి 5,000 వేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ 5,000 కూడా కలపాలి, మనం కలిపి ఆస్తిపుల పట్టికల్లో చూపించాలి. సో ఆ విధంగా సరుకు 25,000 కూడండి పెరుగుదల 5,000 ఈ యొక్క అవుటర్ కాలంలో 30,000 మనం వేయాలి. సో మళ్ళీ ఒకసారి ఆస్తిపుల పట్టిక చూసుకున్నలా ఉంటే మోటారు వ్యాను 8,000 అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా సర్దుబాట్లు ఒకసారి చూసుకొని
సర్దుబాటులో ఏమీ లేదనుకోండి, డైరెక్ట్ గా అదే మొత్తం మనం వేసేస్తాం. ఇప్పుడు మోటార్ వ్యాన్ ఉంది 8,000, సర్దుబాటులో ఏమీ లేదు, లేకపోతే డైరెక్ట్ గా మోటార్ వ్యాన్ 8,000 అని చెప్పి మనం వేసేస్తాం. కానీ ఇక్కడ సర్దుబాటు చూసిన ఎలా ఉంటే ఈ సర్దుబాటు కూడా ఉంది. మోటార్ వ్యాన్ 15% తగ్గించవలను అని చెప్పి ఉంది, అంటే 8,000 × 15/100 అని చెప్పి తదనుగుణంగా మనం పునర్మూల్యాంకన ఖాతాలో కూడా ఆ మొత్తాన్ని మనం వేయడం జరిగింది 1200. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మోటార్ వ్యాన్ 8,000 తీసివేయండి, తగ్గుదల లేదా తరుగుదల 1200 అని చెప్పి రిమైనింగ్ బ్యాలెన్స్ మనం అవుటర్ కాలంలో వేయాలి. సో ఆ విధంగా చూస్తే మోటార్ వ్యాన్ 8,000 తీసివేయండి, తగ్గుదల 1200, అవుటర్ కాలంలో 6,800 మనం వేయాలి. సో మళ్ళీ అదే విధంగా చూస్తే ప్లాంట్ మరియు యంత్రాలు 35,000 అని చెప్పి కూడా మనది జరిగింది. దీనికి కూడా సర్దుబాటు అనేది ఉంది. ప్లాంట్ను 10% తగ్గించవలను అని చెప్పి ఉంది. ఆ విధంగా తగ్గించిన తర్వాత పునర్మూల్యాంకన ఖాతాలో కూడా ఆ మొత్తాన్ని మనం వేయడం అనేది జరిగింది. సో 35,000 × 10/100 అని చెప్పి 3,500 పునర్మూల్యాంకన ఖాతాలో వేసాము. సో ఆస్తిపల పట్టికలో ప్లాంట్ అని చెప్పి 35,000 తీసివేయండి, తగ్గుదల లేదా తరుగుదల 3,500 అని చెప్పి రిమైనింగ్ బ్యాలెన్స్ అవుట్ రూపంలో మనం వేయాలి. సో ప్లాంట్ యంత్రాలు 35,000 తీసివేయండి, తగ్గుదల 3,500, అవుట్ రూపంలో 31,500 వేయడం అనేది జరిగింది. సో అదేవిధంగా భవనాలు 45,000 అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ చూసుకున్నా ఉంటే ఒక బ్యాంకులో నగదు తెప్పిస్తే అన్నింటిని కూడా సర్దుబాటులోనే టచ్ చేయడం అనేది జరిగింది. సో భవనాలు ఒకసారి 45,000 అంటే సర్దుబాటు చూసుకునే ఉంటే భవనాలు 10% పెంచాలి అన్నాడు. అంటే 45,000 × 10/100 అని చెప్పి వేసి అది కలపాలి. సో అదేవిధంగా పునర్మూల్యాంకన ఖాతాలు కూడా మనం చేయడం అనేది జరిగింది. 45,000 × 10/100 అని చెప్పి 4,500 వేయడం జరిగింది. సో ఆస్తిపుల పట్టికలో భవనాలు 45,000 కూడండి, పెరుగుదల 4,500, అవుటర్ కాలంలో బ్యాలెన్స్ అనేది వేయాలి. సో ఆ విధంగా చూస్తే భవనాలు 45,000 కూడండి, పెరుగుదల 4,500. సో ఆ విధంగా చూస్తే 49,500 వేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా మనము ఆస్తుల వైపు అన్ని కూడా మనం వేసేసాం. సో అదేవిధంగా అప్పుల సైడ్ ఒకసారి మనం చూద్దాం. వివిధ రుణదాతలు 19,000 అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. దీనికి కూడా ఎటువంటి సర్దుబాటు లేదు కాబట్టి డైరెక్ట్ గా మనం ఆస్తిపుల పట్టికలు వేసేయడమే. సో రుణదాతలు 19,000 అని చెప్పి మనం వేయడం అనేది జరిగింది. సో అదేవిధంగా చెల్లింపు హుండీలు 5,000 అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో దీనికి కూడా ఎటువంటి సర్దుబాట్లు కూడా లేవు కాబట్టి డైరెక్ట్ గా మనము నూతన ఆస్తిపుల పట్టికలో కూడా వేసేయడమే. సో చెల్లింపు హుండీలు 5,000. సో మళ్ళీ చూసుకునే ఎలా ఉంటే ఇక్కడ రిజర్వ్ నిధి 12,000 అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇది భాగస్థుల ప్రవేశంలో చెప్పాను, భాగస్థుల విరమణలో ఇప్పుడు కూడా చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఎప్పుడైతే రిజర్వ్ నిధి ఉందో అది ఈ యొక్క భాగస్థులకి వారి వారి నిష్పత్తుల్లో పనిచేసి వాళ్ళ మూలధన ఖాతాల్లో క్రెడిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఆ విధంగా మనం చేసాము కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా నూతన ఆస్తిపుల పట్టికి రాదు. ఇకపోతే మూలధన ఖాతాలో అని చెప్పి రాజు, కృష్ణ, రాము అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ మొత్తాలు అయితే రావు కానీ రాజు మరియు రాము మూలధనాలు వస్తాయి, కృష్ణకైతే రాదు. ఎందుకంటే కృష్ణ వైదొలిగాడు, కృష్ణకి కేవలం రుణం మాత్రమే వస్తుంది. ఇక్కడ చూడండి 2 రుణం ఖాతా 42,800 అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో కృష్ణ రుణము అని చెప్పి 42,800 మనం వేయాలి. ఈ తేల్చిన నిల్వ 41,200, 25,400 బై తెచ్చిన నిల్వ 41,200, 25,400 వారి వారి మూలధనాలు కాబట్టి ఇవి కూడా మనం అప్పులు సైడ్ చూపించాలి. సో ఆ విధంగా రాజు 41,200, రాము 25,400. సో ఈ విధంగా టోటల్ చేస్తే 66,600 రావడం అనేది జరిగింది. సో ఈ విధంగా చేస్తే మొత్తం ఈ ప్రాబ్లం అనేది అయిపోయినట్లే. మరొకసారి చెప్తున్నాను చూడండి, మొట్టమొదటి మనము ఈ యొక్క లెక్క ఇచ్చినప్పుడు ఏదైనా సరే విరమణ లెక్క ఇచ్చినప్పుడు మొట్టమొదటి పునర్మూల్యాంకన ఖాతా వేయాలి. ఆ వచ్చినటువంటి నిల్వని ఈ యొక్క భాగస్థులందరికీ పంచాలి. పంచేటప్పుడు ఈ యొక్క నిష్పత్తులు ఏ విధంగా ఇస్తున్నారో మనం ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ తర్వాత గుడ్విల్ ఖాతా వేయాలి అవసరం అయితే. అదేవిధంగా రిజర్వ్ను కూడా పంచి ముగ్గురు భాగస్థుల యొక్క మూలధన ఖాతాలు వేయాలి. వేసాక చివరాఖరిగా ఈ యొక్క ఆస్తిపుల పట్టికి వేయాలి. వేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ లెక్క అనేది అయిపోయినట్లే. ఈ టోటల్స్ ఒకసారి మనం చూసుకునేలా ఉంటే ఈ యొక్క ఆస్తుల వైపు 133,400 రావడం జరిగింది, అప్పుల వైపు కూడా 133,400 రావడం అనేది జరిగింది. సో ఈ విధంగా చేస్తే ఈ యొక్క భాగస్థుల విరమణ లెక్క అయిపోయినట్లే. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ లెక్క, ఎట్టి పరిస్థితుల్లో కూడా అశ్రద్ధ చేయడానికి వీలు లేనటువంటి లెక్క. ఇది ఒకటికి రెండు సార్లు చూసుకునేలా ఉంటే తప్పనిసరిగా ఒక మంచి స్కోర్ చేయడానికి ఆస్కారం ఎంతైనా ఉందని చెప్పి చెప్పచ్చు. ఇంకొక ముఖ్యమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.